ఆ శివుడు అర్జునుడి పరాక్రమం తెలుసుకోవాలనే కిరాతకుని వేషాన్ని ధరించి అర్జునుడితో యుద్ధం చేశాడు. తర్వాత అస్త్రాల కోసం తపస్సు చేస్తున్న అర్జునుడికి అక్కడ లోకపాలకులంతా దర్శనమిచ్చారు. ఈ లోకంలో అర్జునుడు తప్పితే ఇంకెవడూ ఆ లోకేశ్వరుడిని చూడలేరు, చూడలేదు కూడా, ఇంతవరకు సాక్షాత్తుగా దర్శించలేదు. అటువంటి వాడు ఒక్కడు కూడా లేడు, అంటే దర్శించడం. శివుడు అష్టమూర్తి స్వరూపుడు, ఆయనే యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. అర్జునుడి చేతిలో ఓడిపోయాడు శివుడు అంటే ఈ దుర్యోధనుడు ఎంత, ఇక ఆ అర్జునుడిని ఎవడు జయిస్తాడు? అసలు ఇంతంతా చెప్పుకుంటున్నాం పాండవులదే చెప్పుకుంటున్నాం కదా, కౌరవులది ఒక్కచోట కూడా తపస్సు చేశాడు, వాడికి ఏదో ఒక చిన్నది బాణం ఇంతే ఇంత బాణం దొరికింది అని ఎవరూ చెప్పలే, ఇంతే ఇంతది. జానుడు తెగిపోయింది, తెగిపోయింది కల కలలో ఇంద్రుడు వచ్చి ఇచ్చాడు అని కూడా ఎవరు చెప్పలే. పోని రాక్షసు వచ్చి ఇచ్చింది కూడా చెప్పలే. అసలు వీళ్ళు తపస్సు చేస్తే కదా, వీళ్ళు మంచి కర్మ చేస్తే కదా, అన్ని చెడ్డ కర్మలే చేస్తున్నారు, వీళ్ళ పనేది. అందుకని వీళ్ళంతా రాక్షసులు, దెయ్యాలు, భూతాలు, పిశాచులు, వీళ్లే కనపడుతుంటారు, ఇంటి నిండా వాళ్లే దుర్వాసన. నీ కుమారులు ద్రౌపదిని బలవంతంగా సభలోకి లాక్కొని వచ్చి అవమానించారు. అవునయ్యా, ఎన్ని మాటలు చెప్తావు, అది నిజమే చేసిన పని, చెప్పి 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 నన్ను సంపద్దయ్యా. పాండవులు కోపం తెప్పించారు. అవునయ్యా తెలుసు, స్వయంగా భయంకరమైన యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నారు. అదే కదా నేను ఏడుస్తుండేది, అన్యాయంగా చేసుకున్నారు వీళ్ళు మన వాళ్ళ పిల్లలు అని. ఉండిన దాంతో తృప్తి పడకుండా ఆ సంపత్తి పోని అడిగింటే ఇచ్చేవాళ్ళు కదా, ఏం పని చేశాడు ఈ దుర్యోధనుడు? అన్నయ్య నాకు నీ సంపత్ అంతా కావాలంటే ఒక్క నిమిషంలో ఇచ్చి పారేసేవాడు, ఏంటి జూదము, అన్నీ ఇచ్చేవాడే, మొత్తం ఇచ్చేవాడు. మనం మంచిగానే ఉందము, ఆ డబ్బు మనకు దొరికేది, ఎంత పని అయింది మనకు. అంతేకాదు అప్పుడు ద్రౌపదిని అవమానం చేసి ఆ చేసే సమయంలో దుర్యోధనుడు తన తొడలను చూపించాడు. ఊరికే ఉండకూడదా, తొడలను ఎందుకు చూపించాలా? ఆ ఆవిడికి, కళ్యాణికి, ఆ జగన్మాత రూపమైనటువంటి ఆ అగ్ని తల్లికి తొడల చూపించేది. ఆ భీముడు అప్పుడే ఆ తొడల్ని చంపి పారేసేవాడు. ధర్మరాయ అటు చేయిబెట్టుకొని కూర్చోబెట్టాడు. ఆ అర్జునుడు కూర్చొని చోటనే ఒక బాణం వేశాడు, తొడకు సరిగ్గా టిక్ అని తగిలేది, తొడ అప్పటికి తగిలిపోయేది. తన తొడలను చూపించాడు, దాన్ని అంటే వచ్చి కూర్చో ఇక్కడ కూర్చో అని చూపించాడు. దాన్ని చూసి భీముడు కోపించాడు. ఆ సమయంలో గట్టిగా ఇలా అన్నాడు, ఊరు వెచ్చామితే పాప గదయా భీమ వేగయా, గదయా భీమ వేగయా, త్రయోదశానాం వర్షాణాం అంతే దుర్ద్యూత దేవిన. ఓ పాపాత్ముడా, మోసంగా జూదమాడిన నీ ఊరువులను 13 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత భయంకరమైన వేగం గల నా గదతో ముక్కలు ముక్కలు చేస్తాను, ఏమనుకున్నావు అన్నాడు. ఆ మాటలు మనం వినలేము, భయంకరంగా ఉన్నాయి అప్పుడు మాటలు. పాండవులంతా యుద్ధం చేయటంలో గొప్ప వీరులు, శ్రేష్ఠులు, మహాబలవంతులు, వారికి అన్ని రకాల అస్త్రాలు తెలుసు, యుద్ధ రహస్యాలు తెలుసు, యుద్ధ పద్ధతులు తెలుసు, వారిని దేవతలు కూడా జయించలేరు. తమ భార్యకు జరిగిన అవమానంతో వారు చాలా కోపంగా ఉన్నారు. యుద్ధంలో నీ కుమారులందరినీ చంపేస్తారని నేను భావిస్తున్నాను అన్నాడు సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ సంజయ, వైరం పెరిగిందంటే కర్ణుడు పౌరుషంగా మాట్లాడటం వల్ల కాదు, ద్రౌపదిని జుట్టు పట్టుకొని సభలోకి లాక్కొని రావటం వల్లే వైరం పెరిగిపోయింది. ఇది తమాషి. అసలు అంతవరకు ఏమనుకోలేదు వాళ్ళు, అన్నీ ఓడిపోయిన తర్వాత కూడా ఊరికే కూర్చున్నారు పాపం.
వాళ్ళలో ఏ కుమిక్ మిక్ మాట్లాడలేదు. వచ్చిందల్లా ఆ ద్రౌపదిని సభలోకి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రావటంతో వచ్చింది ప్రారంభమైంది ఈ ప్రళయానికి యుద్ధానికి. మాకు చావు ముంచుకొచ్చింది. మృత్యుదేవత ఆ కళ్యాణి ద్రౌపది జుట్టులో ఉంది అని ఇప్పుడు అర్థమైంది. జుట్టు విప్పుతోనే మృత్యుదేవత బయటపడింది అని తెలిసిపోయింది. ఇప్పటికీ కూడా మూర్ఖులైన నా పుత్రులు ఊరుకోవటం లేదు. పోని ఊరికే ఉంటారా అది కూడా లేదు. ఏదో ఒక చెడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నా పుత్రులందరిలోనూ పెద్దవాడైన దుర్యోధనుడు వినయంగా నడుచుకోవటం లేదు. ఆ మందభాగ్యుడు అంధుడినైన నన్ను అవివేకిగా భావిస్తున్నాడు. అందుకనే నా మాట కూడా వినటం లేదు. నా మాట వినటం లేదు నేనేం చేస్తూ? అతడికి మంత్రులుగా కర్ణుడు, ఆహా శకుని కూడా ఉన్నారు. వారిద్దరు కూడా మూర్ఖులే. వారు మూర్ఖుడైన దుర్యోధనుని చెడు పనులను ఇంకా పెంచుతూనే సమర్థిస్తూనే ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఏం ప్రయోజనం? నేను రాజే ఆయన, నేను ఊరికే రాజు నామకాస్తి. నేను ముద్రలు గొత్తేవాడు అంతే. ఏదైనా పేపర్ పెడితే ముద్రలు ఒత్తటం అంతే. నా అరడగీరడు ఊరికి అందరి ఎదురుగా అడగటం, తండ్రి ఆజ్ఞ ఇప్పించు. వాడు ఎప్పుడే ఆజ్ఞ చేసుకుంటాడు, ఆ పని పూర్తి చేసుకొని వచ్చి నా ఎదురుగా అందరి ఎదురుగా సభలో, తండ్రి ఆజ్ఞ నీకు, నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను అని చెప్తాడు మూర్ఖ శిఖామణి. నేనేం చేస్తూ? నాకు కళ్ళు కనపడవు, ఈ మధ్యలో చెవుడు వేరే సరిగ్గా వినపడదు. ఈ మధ్యలో ఎవరైనా గట్టిగా మాట్లాడాలి, స్పర్శ చేస్తే మాట్లాడాలి. నన్ను ఏం చేసేది, నా కర్మ ఇది. అర్జునుడు స్వేచ్ఛగా విడిచిన బాణాలే నా పుత్రులను బాధిస్తాయి. నాకు తెలుసు అర్జునుడు యొక్క బాణాలతోనే సస్తారు వీళ్ళంతా. ఇంకా కోపంతో బాణాలను విడిచిపెడితే అవి నా పుత్రులను చంపేస్తాయి. కేవలం బాణాలతో ఏట్లు పడతాయి, కోపంతో వదిలితే ఫినిష్. ఇక నా పుత్రుల శరీరాలు ఖండాలైపోతాయి, తెగిపోతాయి. అర్జునుడు ప్రయోగించిన దివ్యాస్త్రాలు దేవతలను కూడా వధిస్తాయి. యస్య మంత్రీ చ గోప్తా చ సుహృచ్చైవ జనార్దనః హరిశ్రైలోక్యనాథః సః కిం ను తస్య న నిర్జితం. మూడు లోకాలకు నాథుడైన జనార్దనుడు ఆయన శ్రీహరి అర్జునుడికి మంత్రిగాను రక్షకుడిగాను స్నేహితుడిగాను ఉన్నాడు. ఇక అర్జునుడు జయించలేనిది ఏముంటుంది చెప్పు? ఏది ఉండదు. అంటే తెలుసు వీళ్ళకు బాగా, అర్జునుడు అన్నీ జయిస్తాడు, అన్నీ సాధిస్తాడు. ఓ సంజయ, అర్జునుడి పరాక్రమం చాలా ఆశ్చర్యంగా ఉంది. శివుడితో అతడు బాహుయుద్ధం చేశాడని కూడా నేను విన్నాను. కేవలం అస్త్రవిద్య కాదు, అస్త్రయుద్ధం కాదు, బాహుయుద్ధం కుస్తీ పడ్డాడు. ఓహో, ఇంతకుముందు కాండవ వనంలో అగ్నిదేవుడికి సహాయం చేసే సమయంలో కృష్ణార్జునులు ఏం చేశారో లోకాలకు బాగా తెలుసు. అర్జునుడు భీముడు శ్రీకృష్ణుడు కోపిస్తే పరివార సహితంగా నా పుత్రులు మంత్రులు ఎవరూ జీవించలేరు అన్నాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయము. వైశంపాయన మహర్షి చెబుతున్న ఈ కథనంతా జనమేజయుడు విని ఇలా అన్నాడు. ఓ మహర్షి, ధృతరాష్ట్రుడు జూదంలో మోసంతో పాండవులను ఓడించి వారిని అడవికి పంపించాడు. తర్వాత ఇలా ఏడవడం వల్ల ఏం ప్రయోజనం? అదే అందరికీ వచ్చింది, అదే కదా ఆయనకు నీకు వచ్చింది, అదే మాకు నీకన్నా ముందు మాకు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నాడు? దుర్యోధనుడు మందబుద్ధి, పాండవులకు కోపం కలిగించాడు. ఇక అటువంటి వాడిని ధృతరాష్ట్రుడు ఎలా ఉపేక్షిస్తాడు, ఎలా నిగ్రహిస్తాడు? నిగ్రహించలేడు కదా. సరేలే, ఆ విషయం అలా ఉంచి అటు అడవిలో ఉన్న పాండవులకు ఎలాంటి ఆహారం లభించింది, వారేం తిన్నారు, వారు అడవిలోని ఫలాలనే తిన్నారా లేదా భూమి దున్నుకొని ఆహారాన్ని పండించుకొని తిన్నారా, ఈ విషయాన్ని నాకు చెప్పు అన్నాడు.
అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, పాండవులు అడవిలో దొరికిన ఫలాలను దుంపలను తిన్నారు. మొదటిగా విప్రులకు నివేదించి తర్వాత తాము తిన్నారు. వనంలో నివసిస్తున్న ఆ పాండవులను విప్రులు అందరూ అనుసరించారు. అక్కడ ధర్మరాజు, మహాత్ములు, వేదం చదువుకునేవారు, మోక్షవేత్తులైన 10,000 మంది విప్రులను రక్షించి పోషించాడు. అడవిలో కూడా చూశారా, పాండవులు వారికి జపం చేసుకునేందుకు కొన్ని పవిత్రమైన చర్మాలను కూడా ఇచ్చారు. అలా వారి రక్షణలో ఉన్న విప్రులలో ఏ ఒక్కరికి ఎలాంటి వ్యాధి రోగం రాలేదు. వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు. వారి శరీరపు రంగు మారలేదు, వారు వాడిపోలేదు, ఒక్క విప్రుడు కూడా కృశించిపోలేదు, బలహీనుడు కాలేదు, దీనుడు అయిపోలేదు, ఎవరూ భయపడలేదు ఆ అడవిలో. ధర్మరాజు తన సోదరులను ప్రియమిత్రులాగా భావించాడు. ఆత్మీయులందరినీ సోదరులుగా పోషించాడు. ద్రౌపది ముందుగా భర్తలకు విప్రులకు తల్లి పెట్టినట్లుగా భోజనం పెట్టింది, మిగిలింది తాను తిన్నది. ధర్మరాజు తూర్పు వైపు, భీమసేనుడు దక్షిణ వైపు, నకుల సహదేవులు పశ్చిమ వైపు, ఉత్తరం వైపు ఉన్న నిత్యము హింసించే క్రూర జంతువులను వధించారు. ఇలా కామ్యక వనంలో అర్జునుడు లేకుండా 4 పాండవులు 5 జపాలు చేసుకుంటూ కాలం గడిపారు. హోమాలు చేస్తూ కాలం గడిపారు. విప్రులను పూజిస్తూ కాలం గడిపారు. అంటే ఈ వనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, అక్కడ వనంలో ఉన్నప్పటికి కూడా అంతమంది బ్రాహ్మణులకి అంతమంది వేద పాఠనం కావాలా, వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి రోగం కానీ, ఏ విధమైనటువంటి అంటే వ్యాధి కానీ వాళ్ళకి ఎవరికీ కలగలేదు. అందరూ సుఖంగా ఉన్నారు, యజ్ఞయాగాదులు చేస్తూనే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఆ 4 పాండవులు వెళ్ళి క్రూర మృగాల్ని చంపుతూ జనాన్ని రక్షిస్తున్నారు, అడవుల్లో ఉండే జనాన్ని. అట్లనే ద్రౌపది కొనాలు అందరికీ అన్నం పెట్టి కొనాలు తాను తినేది. ఇది ఇట్లా జరిగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 51వ అధ్యాయం. ధృతరాష్ట్ర మహారాజు పాండవుల వృత్తాంతాన్ని, పాండవుల సంగతులను తెలుసుకొని ఎంతో విచారించి దుఃఖంతో కుమిలిపోయి కోపంతో రగిలిపోయాడు. ఏం చేస్తావు, వినేది చచ్చేది, వినేది కడుపంతా పిసుకునేది. సంజయుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, ఓ సంజయ, జూదం వల్ల ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు రాత్రి పగలు ఒక్క క్షణం కూడా నిద్ర పట్టలేదు. నీకు పట్టలేదు, మాకు పట్టలేదు, శాంతి లేకుండా పోయింది. పాండవుల పరాక్రమం సహించలేనిది. వారి శౌర్యం, ధైర్యం, ధృతి, ఆ సోదరుల మధ్య గల అనురాగం మానవాతీతంగా ఉంది. అశ్వినీ దేవతల కుమారులైన ఆ నకుల సహదేవులు ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలవారు. అటువంటి కొడుకు ఒక్కడు నాకు పుట్టలేదే. యుద్ధంలో వారిని ఎవరూ ఎదిరించలేరు, జయించలేరు. ఒక్కడు పుట్టలేదు. మంచి చేసుకుంటే కదా పుడతారు. వట్టి తాపత్రయమేని దీన్ని ఎప్పుడు. వారు ఆయుధాలు పట్టి దూరంగా ఉన్నవారిని కూడా చంపగల సమర్థులు. అవును, శక్తిమంతులు. అతివేగంగా చేతులను కదిలించి శత్రువులను చంపగలరు. నువ్వు చేతులు కదిలిస్తున్నావు, అతివేగంగా జూదమాడటం, తప్పదాగటం నీ కొడుకులు కదిలిస్తున్నారు. ఎప్పుడూ చేతులు కదిలిస్తూనే ఉన్నారు. ఒక్కరోజైనా యుద్ధానికి కత్తి పట్టుకున్నారా దుర్మార్గులు? ఎప్పుడూ సీసా పట్టుకున్నారు, అంతే. సీసా పట్టుకొని సీసాని కదిలించటం వాళ్ళు నీ కొడుకులు కాదు. ఒక్కడు 100 మందిలో ఒక్కడ కూడా పుట్టలేదే నాకు అని బాధపడుతూ ఒక్కొక్కరిని పిలిచి చూసేవాడట, ఏమన్నా మంచి గుణం ఉందా అని. ఒకరికన్నా ఒకరికి చెడు గుణం, మంచోడేమే పెద్దోడేమే అనే విధంగా ఒకడికన్నా ఒకడు. యుద్ధంలో అమిత వేగం గలవారు,
వాళ్ళు పాండవులు. వీళ్ళెవరు అంటే అంత విరుద్ధం. ఇంకా అటువంటి వారిద్దరూ యుద్ధంలో భీమార్జునును ముందుంచుకొని, భీమార్జునులు ముందుంచుకొని సింహాలలాగా విక్రమిస్తూ ఉంటారు. అడ్డు అదుపు లేకుండా యుద్ధభూమిలో వీరవిహారం చేస్తారు. నా సైన్యంలోని వారు ఎవరు వారిని ఎదిరించలేరు. నాకు సైన్యం ఉంది, ఏం ప్రయోజనం? ఎంత పెద్ద సైన్యం ఉందో, అన్నం పెట్టి 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 మేపుతున్నాను, ఒక్కరు కూడా ఎదిరించేవాళ్ళు లేరు. ఎదిరిస్తే మాత్రం నా సైన్యంలో ఒక్కడు మిగలడు. వాళ్ళేమన్నా ఎదిరిస్తే మా సైన్యంలో ఉండేవాళ్ళు, ఒక్కవేళ మన వాళ్ళు ఎదిరిస్తే వాళ్ళు కూడా మిగలరు. అంటే మేం మిగలరు అంటే వీళ్ళు మిగలరు అంతే. ఏదో అనుకుంటున్నాడు, మన వాళ్ళు కూడా చాలా అది ఇది అని. అందుచేత ఆ నకుల సహదేవులకు యుద్ధంలో ఎదురు నిలిచే వాళ్ళు చిన్నపిల్లలు చెప్తున్నారు. వాళ్లే చాలు అనటానికి వాళ్ళు కేవలం అర్జునుడిని భీముడిని ముందు పెట్టుకొని వాళ్ళు చేసేస్తారు పనంతా. మన వాళ్ళంతా అంతే తోక ముడుచుకొని పోతారు. చిన్నపిల్లలు, మా చిన్నపిల్లలు ఉన్నారు చూడు దున్నపోతుల్లాగా, ఏం చేసేది? సంజయ, ఈ వీళ్ళందరూ ఏంటి ఇట్లా పెరిగారు? ఒక్కడికి కూడా ఆధ్యాత్మికంగా ఎవరికైనా దేవుడి మీద కూడా ఎవరికి ఒక మంచి పని చేయాలా, ఒక బ్రాహ్మడికి పిలిచి అన్నం పెట్టాలా, ఒక దక్షిణ ఇవ్వాలా, యజ్ఞయాగాదులు చేయాలా, ఈ దున్నపోతులకి ఎవరికీ అనిపించటం లేదే. ఇంత పెద్ద రాజ్యం ఇది, కురు రాజ్యం అంటే ఏమనుకున్నావు? ఏదో దక్షిణల కోసం వాళ్ళు ఎవరో చేసుకొని పోతున్నారు పూజలు పునస్కారాలు. అది తప్పితే మనమెవరూ అనుకోలేదే, వెళ్ళి మనం కూర్చోలేదే. నేననుక గుడ్డోణ్ణి, వీళ్ళు వెళ్ళొద్దు. వీళ్ళు ఎప్పుడు తెప్పదాక్కొని ఎప్పుడు ఆ భవనంలో, ఆ మాయాభవనంలో, చీకటి భవనంలో ఉండిపోతారు. నా దుర్యోధనుడు కొంచెం బుద్ధిమంతుడు, మధ్యలో అంత వాడే లీడరు అని అంటూ ఆనాడు ద్రౌపదికి జరిగిన అవమానాన్ని తలుచుకొని వారు మనల్ని క్షమించరు కదా. సంజయ్ నువ్వు చెప్పు కదా, ధర్మిస్తారా? మాటికి అంటే కళ అయిపోయిందంట వాడికి. గుడ్డానికి నిద్ర రాదు. నిద్ర వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నాడో కళ్ళు తెరిచానా తెలియదు ఎవరికి కూడా, నిద్ర రాదు. ఇదే పని అయిపోయింది. మనం చస్తాం, మనం చస్తాం, మనం వాళ్ళు చంపుతారు, వాళ్ళు వదలరు మనం. మనం ద్రౌపదికి అవమానం చేశాం. ఏ అప్పుడేం చేస్తుంటే నువ్వు ఈ మాట? ఎప్పుడు అప్పుడు అనలే, నోరు మూసుకో ఉండరా అని ఒక్క మాట అనింటే బాగుంటుంది. ఏ కొనకు ద్రౌపదికి ఏదో వరం ఇచ్చినట్టు ఇచ్చి ఏదో కొంచెం ఏదో మానం కాపాడుకున్నావు అంతే. ఏదంతా అయిన తర్వాత జుట్టు పట్టుకొని చెప్పేటప్పుడు వాడికి దుశ్శాసనుడికి నాలుగు పీకకూడదా? బయట అప్పుడు ఇంకా మంచోడు అయిపోదు అని సంజయుడు అనుకున్నాడు. బయటకు చెప్పలేదు. చాలా అసహనంతో ఉన్నారు వాళ్ళంతా కూడా, బగబగా మండిపోతున్నారు. వారు వృష్టి వంశీయులు, వాళ్ళు పాంచాల వీరులు, సత్య ప్రతిజ్ఞ చేసినటువంటి శ్రీకృష్ణుడిచే రక్షించబడుతున్నారు వాళ్ళంతా కూడా. వారు యుద్ధంలో నా కుమారుణ్ణి భస్మం చేస్తారు, కృష్ణుడిని పొగుడుతున్నారని కృష్ణుడిని భక్తిగా వీళ్ళ ఒక్కరోజు ఒక్కడికైనా భక్తి లేదు. ఈ గుడ్డివాడికి కూడా భక్తి లేదు. కృష్ణుడు దేవతా అవతారం, దేవుడని ఒక్క నిమిషం అన్నా కూడా వీళ్ళందరూ సరిపోదురు. ఎవరు అనుకోవటం లేదు. ఏదో మామూలు వాడు కూడా వృష్టి వంశీయుడిలో పెద్దోడు అనుకున్నారు. భస్మం చేసేస్తారు నాకు, నా కుమారులందరినీ కూడా. కౌరవ సేనను నాశనం చేస్తారు. ఓ సూతనందనా, బలరామకృష్ణుల ఆధ్వర్యంలో వృష్టి వంశీయుల వేగాన్ని కౌరవులందరూ కలిసినా ఎదుర్కోలేరు. భీముడు వీరులను సంహరించే గదను పట్టుకొని ఆకాశంలో తిప్పుతూ యుద్ధరంగంలో అతివేగంగా తిరుగుతాడు. భీముడి యొక్క ఆ గదా వేగాన్ని అర్జునుడు గాంధీవ్ యొక్క వారి శబ్దాన్ని శత్రురాజులు ఎవరూ సహించారు. భీముడి యొక్క గదా శబ్దం ఉందే, గిరగిర 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 తిప్పేది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.